빨리 내리 내가 빨리 బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక పోలీసులు అన్యాయం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. ఇక బాధితులు కుటుంబాలకు న్యాయం చేయాలని కావరి రూరల్ పోలీస్ స్టేషన్ కి ముట్టడయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ పర్వీన్. ఏదైతే 2 రోజుల కిందట మిస్ ఇంజనీరింగ్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో రాజేంద్ర అని ఎవరో అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చి అతన్ని గుర్తు ఆనవాలు పట్టకుండా కావలి జాతీయ రహదారి సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో తీసుకువెళ్లి ఆయన పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులందరూ కూడా రంగంలో దిగి దాన్ని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, దీని మీద ఇప్పటి వరకు కూడా దర్యాప్తు చేపట్టడం లేదని చెప్పి ఈ రోజు కావలి డిఎస్పీని కూడా ప్రశ్నించడం జరిగింది. దీని మీద పోలీస్ స్టేషన్ ముట్టడి కూడా బంధువులు అదే విధంగా స్నేహితులు గమనించిన కాలేజీ విద్యార్థులందరూ కూడా కావలి రూరల్ పోలీస్ స్టేషన్ ముట్టడానికి అయితే ప్రయత్నం అయితే జరిగింది. సమాచారం అందుకున్నటువంటి జిల్లా ఎస్పీ విజయరావు అక్కడ ఘటనా రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకుని అది బంధువులతో పాటు అది కుటుంబ సభ్యులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణ ఏదైతే ఉందంటే హతుడు ఎవరైతే ఉన్నాడో రాజేంద్ర అని రాజేంద్ర ఘటనా స్థలం నుంచి కూడా అతన్ని పోస్ట్ మార్టం మీద కావలి ప్రభుత్వ హాస్పిటల్ కి చేర్పించినప్పటికీ అంటే 24 గంటలైనా కూడా అతన్ని పోస్ట్ మార్టం చేయకపోవడం దాని మీద కుటుంబ సభ్యులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందుకు సంబంధించినటువంటి అయితే ఎవరైతే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ సెలవు మీద ఉన్నందువలన అతను పోస్ట్ మార్టం ఆలస్యమైందే తప్ప వేరే కోణంలోని పోలీసులు చెప్తున్నప్పటికీ దాని మీద కుటుంబ సభ్యులు అయితే సంతృప్తి చెందకుండా అంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి దీని మీద వీళ్ళు రోజు ఆందోళనకు దిగి పోలీస్ స్టేషన్ ముట్టడి కూడా సిద్ధపడ్డారు. అయితే హతుడు ఎవరైతే రాజేంద్ర ఉన్నాడో చనిపోయిన దానికి ప్రాథమికంగా మనం ఒకసారి అయితే మనకు సిబిఆర్ ఉన్నటువంటి సమాచారం మనకు చూసుకుంది హతుడు రాజేంద్రకి లవ్ ఎఫేర్ వల్లే జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని ఏ కోణంలో హత్య కావించబడింది అనే దాని మీద జరిగితే అయితే కొనసాగిస్తున్నారు. ఇక పోలీసులు చెప్పే వాదన చూసుకున్నట్లయితే ఆస్తి తగాదాలు ఉండొచ్చు కుటుంబ సభ్యుల మధ్య అంటే వారసత్వం మీద అని పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం ప్రేమ వ్యవహారంలోనే అతన్ని హతమార్చారని వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మొత్తం మీద పోలీసులు అయితే దర్యాప్తు అయితే ఇప్పటి వరకు కూడా దర్యాప్తు చేపట్టినప్పటికీ క్లూస్ టీమ్ వచ్చినప్పుడు కూడా కుటుంబ సభ్యులకి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ ఈ రోజు పోలీస్ స్టేషన్ ముట్టడికి అయితే సిద్ధపడ్డారు. అయితే ఎస్పీ విజయరావు మాత్రం దాని మీద ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. దీని మీద మీరున్నారు అక్కడే ఉన్నా మీరున్నారు రాసుకున్నారు పొద్దున్న మీ ఊళ్ళు ఉన్నారు డైలీ మాట్లాడొచ్చాను పొద్దున ఉత్తమ కుమార్ రెడ్డి లైన్ లో మాట్లాడుతున్నా లైవ్ చూద్దాం.